దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించే శక్తి యువతలో ఉందన్నారు ఎంపీ సీతారాం నాయక్. ప్రస్తుత రాజకీయాలపై రాబోయే తరాలకు అవగాహన కల్పించడం కోసం హన్మకొండ యూనివర్సిటీలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీ సీతారాం నాయక్. విద్యార్థుల మాక్ పార్లమెంట్ ఆకట్టుకుందన్నారు ఎంపీ. యువకుల మేధస్సు దేశ అభివృద్ధికి ఉపయోగపడాలన్నారు. అవర్ అనేది ఒకటి ఉంటుంది, బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ బిఎస్సి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో స్పీకర్ గారు పిలుస్తారు హౌస్ స్టార్ట్ కాగానే. 11 గంటలకు స్టార్ట్ అయితే 6 గంటల వరకు నడుస్తుంది. ఒకవేళ బిజినెస్ కంటిన్యూ కావాలనుకుంటే అవసరం బిల్ పాస్ కావాలంటే రాత్రి మధ్యరాత్రి వరకు కూడా ఉండొచ్చు. ఇక్కడ స్పీకర్ ఉంటారు. ఇప్పుడు మన బల్లాయలే గారు స్పీకర్ అయితే ఇక్కడ సెక్రటరీ జనరల్ ఉంటారు. మేము లేచి మేము పోయినాక మీరు ఇదే పని చేయాలి. ఇక్కడ స్పీకర్ను కూర్చోబెట్టాలి, అక్కడ జనరల్ సెక్రటరీ జనరల్ కూర్చుంటారు, వాళ్ళంట రిపోర్టర్స్ ఉంటారు, ఈ పక్కకు ఆ పక్కకి ఇద్దరు మార్షల్స్ ఉంటారు. ఇట్ ఈస్ ది ప్రొసీజర్. పార్లమెంట్ రాజ్యసభ కానీ లోక్సభ కానీ ఇది ప్రొసీజర్. ఈ జరిగినప్పుడు మార్నింగ్ 11 to 12 క్వశ్చన్ అవర్ ఉంటుంది. దాదాపు 1 అవర్ అది ఈ దేశాన్ని మొత్తం కదిలిస్తుంది. ప్రజల యొక్క భవిష్యత్ నిర్మాణం పార్లమెంట్లో జరుగుతుంది, అంతే కదా. మాకు ఉండేది అదే కదా. నిన్న తలాక్ తలాక్ బిల్లు వచ్చింది, అది పార్లమెంట్ పాస్ చేయకుంటే నువ్వు నడవలేవు. 2000 రూపాయల నోట్ బందీ, మన పాత నోట్లు 500 అవన్నీ డిమానిటైజేషన్, ఇవి ఏమైతే ఉన్నాయి ఇవన్నీ పార్లమెంట్లో జరుగుతుంది. ఒక 300 కోట్ల రూపాయలతోటి మనకు వ్యాగన్ ఫ్యాక్టరీ రానుండే. ఇప్పుడు వ్యాగన్ ఫ్యాక్టరీలు పీపీపీ మోడల్లో నడుస్తలేవు కనుక మాకు ఓవరాలింగ్ సెంటర్ ఇచ్చారు. 300 కోట్లు పెట్టి కొట్లాడి అది తీసుకొచ్చాం. ఒక కొత్త ట్రైన్లు వేయిస్తాం, కేంద్రీయ విద్యాలయాలు తీసుకొస్తాం, ఏకలవ్య స్కూల్స్ అంటే మా పరిధి అది. మాకు ఏదైనా మన కాన్స్టిట్యూన్సీలు ఇవ్వాలని కావాలంటే మేము అక్కడ కొట్లాడి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఇంట్రెస్ట్ చూపించాలంటే చాలా ఓపిక సహనం అవన్నీ కూడా మీకు అవసరం. వాస్తవంగా రాజకీయం కావాలి మనిషికి, ప్రతి ఒక్క దాంట్లో కూడా రాజకీయమే. రాజకీయం లేనిది ఏ వ్యవస్థ కూడా లేదు. కాలేజీలో సీట్ రావాలన్నా రాజకీయమే, ఉద్యోగం రావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, లేకుంటే హాస్పిటల్లో బిల్లు కట్టాలన్నా రాజకీయమే. అంటే ఎక్కడ చూసినా కానీ రాజకీయంతో చాలా ముడిపడి ఉంది. కంపల్సరీ నేను ఈ కాలేజీకి ఏది అవసరమో నా ఫండే కాదు, మరి సీతారాం నాయక్ గారి ఫండ్ కూడా తీసుకొని ఈ కాలేజీలో ఉన్న సమస్యలన్నీ కూడా నేను తీర్చడానికి నేను ముందుంటానని కోరుకుంటున్నాను.